అదే చేస్తాడు ఇంటికి పోగానే, లేకపోతే కూర్చోబెట్టి అదే కదా. హాయ్, హౌ ఆర్ యూ? ఫైన్. చూస్తుంటారా ప్రోగ్రామ్? యా, ఫాలో. ఎలా ఉంది? బాగుంది. బాగుంటుంది. చూస్తుంటారా? యా. ఎలా ఉంది? సూపర్. ఫైన్. హౌ ఆర్ యూ? ఐ యామ్ గుడ్. చూస్తుంటారా ప్రోగ్రామ్? చూస్తాం. ఎలా ఉంది? బాగుంది, ఫన్నీగా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ ప్రదీప్ దేవసరి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్. లైక్ల రూపంలో మీ సపోర్ట్ అండ్ కమెంట్ల రూపంలో మీ ఎంకరేజ్మెంట్ ఎప్పుడు ఇలానే ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, యూట్యూబ్లో ఒక చిన్న ప్రాబ్లం అనేది వస్తుందని చాలామంది చెప్పారు. అదేంటంటే, మనం లైక్ చేసినా కూడా ఆ లైక్ అనేది కాసేపటి తర్వాత కనబడట్లేదంట. ఒకసారి మీరు కూడా చెక్ చేయండి, మీకు కూడా అలానే ప్రాబ్లం వస్తే కింద కమెంట్ చేయండి. సో ఇప్పుడు కొన్ని ఫనీ, ఇంట్రెస్టింగ్, లాజికల్ క్వశ్చన్స్తో మీ ముందుకు వచ్చేసాను. సో వాచ్ అండ్ ఎంజాయ్. నెక్స్ట్ క్వశ్చన్, చాలా వరకు కొత్తగా పెళ్ళైన వాళ్ళు మొట్టమొదటిగా ఇంటికి పోగానే చేసే పని ఏంటి? ఇంట్లో అడుగు పెడతారు. ఇంట్లో అడుగు పెడతారు. కార్ దిగుతారు. డోర్ ఓపెన్ చేస్తారు. కార్ దిగుతారు. కాల్ మొక్కుతారు. మళ్ళా బ్లెస్సింగ్స్. కొత్తగా పెళ్ళైన వాళ్ళు కొత్తింటికి ఏం చేస్తారా? ఇంట్లో కాలు పెడతారు. ఇల్లు దానికి ముందు డోర్ తీస్తారు కదా. ఆరతిస్తారా? ఫస్ట్ వెళ్ళాం కదా, నేను హారతి తీసుకుంటారు. అంటే రీసెంట్గా మ్యారేజ్ అయినా? ఓకే, రీసెంట్గా మ్యారేజ్. ఇంటికి వెళ్ళటమే కదా. ఇంటికి వెళ్ళేటప్పుడు ఇంటికి వెళ్ళేటప్పుడా? వెళ్ళగానే ఫస్ట్ ఎంటర్ అయ్యే ముందు. ఎంటర్ అయ్యే ముందు ఇంట్లోకేం చెప్పుడు వెళ్ళిపోవాలని వస్తారు. ఇంట్లోకేం చెప్పుడు వెళ్ళిపోవాలని వస్తారు. కుడి కాలు వేస్తారు. కుడి కాలుతో ముందు పెడతారు కదా. అడగండి. ఇంటికి రాగానే మొట్టమొదటి చేసే పని నన్ను అడిగితే ఫుడ్ తిండం. పెళ్ళికి ఖాళీగా ఉంటారు, ఫుడ్ తిని ఫుడ్ పెట్టరు కదా వాళ్ళు కదా. కొత్త పెళ్ళైన ఏం పని ఉంటుందా అన్న? కొత్త పెళ్ళైన ఏం పని ఉంటుందా అన్న? ఫస్ట్ నైట్. ఫస్ట్ నైట్ అదే చేస్తాడు ఇంటికి పోగానే, లేకపోతే కూర్చోబెట్టి అదే కదా. పాలు తాగడం. పాలు తాగడం. పాలు పొంగియడం. పాలు పొంగియడం. ఇంట్లో అడుగు పెట్టాడు. పేర్లు మార్చుకోవడం. గుమ్మడికాయ తీసి పూజ చేశారు. నేను చేస్తానా? రీసెంట్ మ్యారేజెస్. ఫస్ట్ నైట్. గేట్ ఓపెన్ చేస్తారా? అంతే కదా, ఇంటికి రాగానే ఫస్ట్ పాలు తాగిపిస్తారు. దాని తర్వాత ఏదైనా లేకపోతే అక్షన్ తెలియసి ఫస్ట్ చెంబు కొడతారు కదా. ఆ చెంబు లేడు. ఇప్పుడు నువ్వు ఆఫీస్కి వెళ్ళి చూస్తావు మీ పిల్ల మీ ఇంటికి రాగానే ఏం చేస్తావు? పోగానే క్లూయా నా, నువ్వు క్లూ ఇచ్చే వరకు వస్తలే. అంటే అది చేయండి. మ్యాక్స్ లోపలికి వెళ్ళదు. లాక్ తీస్తారు. అది కాళ్ళతోనే ఇస్తారు వీడు. కడపని మొక్కుతారు. ఇంట్లోకి వస్తారు. ఇంటికి రావాలంటే ఏం చేస్తారు? రైట్ లెగ్ ముంగడు పెడతారు. కార్ ఎక్కుతారు. కార్ డోర్ ఓపెన్ చేస్తారు. కార్ డోర్ ఓపెన్ చేసి దిగుతారు. డోర్ ఓపెన్ చేస్తారు. మెయిన్ డోర్ ఫంక్షనల్ బెల్ అడగరా? డోర్ నో పూజ చేస్తారు బ్రో. నా అదే ఇంట్లో ఫస్ట్ పూజ చేపిస్తాను. అంత మించి ఐడియా లేదు బ్రో. అయినా వన్ క్లూ అది చేయని చాలా మంది లోపలికి వెళ్ళారు. డిస్సీ తీస్తారు. డిస్సీ తీస్తారు.
ఏంటండి ఏం చేస్తారు? కాళ్ళు కడుక్కుంటారు. ఇంకా డిన్నర్ చేస్తాడు అంతే. డిన్నర్ చేసి ఆ ముద్దలు తినిపించుకుంటారు అన్న అంతే. ఇక ఇంకేముంటుంది దాంతో అదే మామూలా నడుస్తుంది. ఇచ్చుకుంటారు అంతే. ఉంటుంది దాంతో అదే మామూలా నడుస్తుంది. ఇచ్చుకుంటారు అంతే. పేర్లు చెప్పుకుంటారు కదా అన్న. బెడ్రూమ్ ఏదో చూపించాడు. బెడ్రూమ్ ఏదో చూపించాడు. మళ్ళీ కొంచెం కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇంటికి వెళ్ళేటప్పుడు మొట్టమొదటి చేసే పని ఏంటి? కాళ్ళు కడుక్కోవడం. కాళ్ళు కడుక్కోవడం. కాళ్ళు అడుగు పెట్టాడు. కుడి కాళ్ళు అడుగు. మెటల్ పెట్టుకోవడం. మెటల్ పెట్టుకోవడం. బెల్ కొట్టడం. డోర్ ఓపెన్ చేయడం. దాన్ని మనం ముట్టుకోలేం కానీ అది మాత్రం మనల్ని ముట్టుకుంటుంది రోజు మార్నింగ్. ఏంటది? దాన్ని మనం ముట్టుకోలేం కానీ అది మనం గాలి ఓన్లీ మార్నింగ్. ఓన్లీ మార్నింగ్ వాటర్ అయితే మనం ముట్టుకోవచ్చు. దాన్ని మాత్రం మనం ముట్టుకోలేం. అది మాత్రం మనల్ని ముట్టుకుంటాం. గాలి 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 ఇట్లా ముట్టుకునే అంటే నా పిల్లమ్మ ఒకటి. నా పిల్లమ్మ అంతే. మళ్ళా నాకు ముట్టుకునేది ఆమె. ఇంకెవరు లేదు. అది ఇంట్లో బయట బయట వండుకొని నేను ఇడబడతాడు. అమ్మో మా ఇంట్లో తిడతారు. బయట వండుకొని నేను ఇడబడతాడు. అమ్మో మా ఇంట్లో తిడతారు. నేను బాగుందన్నా. వద్దొద్దు. ఇంట్లోనే అన్ని ఇంట్లోనే ఉండాలన్నా. ఏమన్నా ఉన్నా బయట తిరగద్దు. ఏదైనా పూజ టైప్ కాదు. ఏందన్నా మరి మీరు చెప్పండి. లోపలికి వెళ్ళాలంటే ఫస్ట్ షూస్ ఇప్పాలి కదా బ్రో. చెప్పాలా? చెప్పండి. షూస్ తీయడం. కాళ్ళు కడుకోవాలి. కాళ్ళు కడుకోవాలి. చెప్పులు ఇప్తేనే కదా కడుకునే. కాళ్ళు కడుకోవాలి. కాళ్ళు కడుకోవాలి. చెప్పులు ఇప్తేనే కదా కడుకునే. చెప్పాలా? చెప్పాను. కాదు లోపలికి పోవాలి అంటే చెప్పులన్నా షూస్ అని ఇప్పేయాలి కదా బ్రో. చెప్పాలా? చెప్పులు ఇప్పడం. హలో. ఓకేరా. అదే అది మనల్ని ముట్టుకుంటుంది. సోపు మనం ముట్టుకుంటాము. ఫుడ్ మనం ముట్టుకుంటాము. ఏముంటుందరా? వాటర్ మనం ముట్టుకుంటాము. ఎవరినా ఇంట్లో ఉండేది కాదా? నీడ మనం ముట్టుకుంటాం. మనం ముట్టుకోలేం. దాన్ని పట్టుకోలేము అసలు. నీడ ముట్టుకోలేదనా? గాలి డైలీ మార్నింగ్ వస్తుంది. మంచు మంచు ఏవడా? చెప్పాలి. స్మోక్. సూర్యుడు సూర్యకిరణాలు. ఫెంటాస్టిక్. సూర్యకిరణాలు. గాలి అయితే ఎప్పుడు ఉంటుంది. సూర్యకిరణాలు అయితే మార్నింగే ఉంటుంది. సన్షైన్. సూర్యకిరణాలు. ఇంటెలిజెంట్ ఉన్నారు అసలు. సూర్యకిరణాలు. సూర్యకిరణాలు. చెప్పాలా? చెప్పాను. సూర్యకిరణాలు. క్వశ్చన్ చెప్పండి నన్న ఒకసారి. దాన్ని మనం ముట్టుకోలేము. అది మనల్ని ముట్టుకుంటుంది రోజు పొద్దున. సూర్యకిరణాలు. అవ్వన్న ఒక్క మాట. నువ్వు అడిగిన క్వశ్చన్కి మాకు సంబంధం ఉందా అన్న? మేము పొద్దున్నంత ఇంట్లోనే ఉంటాము. నువ్వు నా క్వశ్చన్ అడితే మాకు సూర్యుడు ఇప్పుడు చూడలేదు. ఇవాళనే చూసినాం ఫస్ట్ టైం. నువ్వు ఇవాళనే క్వశ్చన్ అడితే మేము ఎట్లా చెప్తామన్న? నువ్వు నా క్వశ్చన్ అడితే మాకు సూర్యుడు ఇప్పుడు చూడలేదు. ఇవాళనే చూసినాం ఫస్ట్ టైం. నువ్వు ఇవాళనే క్వశ్చన్ అడితే మేము ఎట్లా చెప్తామన్న? ఇవాళన్నా చెప్పేసేయాలి కదా. ఈరోజు జరిగింది. ఈరోజు జరిగింది. ఈరోజే మర్చిపోతా. సూర్యకిరణాలు. ఓ
అదే నేను స్మోక్ అన్నాను ఇంకా సన్లైటా సూర్యకిరణం సన్ సో చూసారుగా ఫ్రెండ్స్, మేము ఎంతగానో కష్టపడి ఇష్టపడి తీసిన ఈ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఈ వీడియోని ఎవరికి షేర్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ. Please subscribe to your TV.